కనుక మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మీరు నన్ను అడగండి, నేను మీకు ఇవ్వటానికే కదా ఈ లోకానికి వచ్చాను. పరలోకాన్ని విడిచి భూమి మీద మీతో పాటు మరి పాపములో శ్రమలలో వేదన పడుతున్న మీకు సహాయం చేయటానికి, మీ శ్రమలలో నేను పాలిభాగస్థుడిగా ఉండటానికి, ఈ లోకంలో నేను శరీరధారిగా ఉన్నప్పుడు మీ మధ్యలో అనేక శ్రమలు అనుభవించాను కదా, మీకు కావలసినవన్నీ నేను ఇవ్వటానికి. మన దేవుడు మనకి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మీరు అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. కనుక ఆయన ఎలా అడగాలి చెప్పండి? ఆయన మనస్సును ఎరిగి ఆ మనస్సాక్షిని కలిగి తండ్రి ఏ చిత్తము ఎలా నడుచుకుని ఉన్నాడో, మరి తండ్రి మాటను బట్టి కుమారుడు ఏ రీతిగా నడిచాడో చూడండి. యోహాను సువార్త 15:10 చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని కూడా నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమయందు నిలిచి ఉందురు నా ప్రేమలో మీరు నిలిచి ఉందురు ఉంటారు. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ప్రకారం ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నాము. ఏమన్నారు చెప్పండి? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని యెడల నా ప్రేమయందు నిలిచి ఉంటారు ప్రేమయందు మీరు నిలిచి ఉంటారు. నేను ఎవని యందు నిలిచి ఉంటాను వాడు ఎలా ఉంటాడు చెప్పండి? బహుగా ఫలిస్తాడు. నేను ఎవరి యొద్ద ఉంటానో వారు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీలో ఏ ఆత్మ ఫలాలు రానే రావు. శరీర స్వభావాలు, శరీర క్రియలు, కానీ వాటి వల్ల మీకు ఎలాంటి సంతోషము కలగదు. ఆత్మ ఫలాలు వేరు, శరీర ఫలాలు వేరు. కనుకని దేవుడు రోమా పత్రిక చూడండి 8:13 దేవుడు అక్కడ ఏమంటున్నారు చూడండి. రోమా పత్రిక 8 నా ఆత్మ చేత మీరు శరీర క్రియలను జయించే శక్తిని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. అంతేగాను శరీరానుసారముగా నేను ఏదో చేయాలి, శరీరానుసారముగా నేను దేవుణ్ణి సంతోషపరచాలి, శరీరానుసారముగా నేను ఏ పనైనా చేయగలనని అనుకుంటే అది దేవుణ్ణి సంతోషపరచడం కాదు, నిన్ను నీవే సంతోషపరుస్తున్నావు. కనుక సంతోషం దేవునికి ఇష్టం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, మీరు ఆత్మచేత శరీరానుసారమైన ప్రవర్తన చంపిన ఎడల మీరు ఎలా ఉంటారు చెప్పండి? జీవిస్తారు. కనుక ఆత్మలో నడిపింపు కలిగిన వారిగా ఉండండి, దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్ణులుగా ఉండండి. దేవుని సన్నిధిలో మీరు నడిచే ప్రతి ఒక్క నడకలు ఎలా ఉండాలి చెప్పండి? ఆత్మపూనులుగా మీ మాటలు, మీ క్రియలు, మీ ప్రవర్తన ఉండాలి. మీ క్రియలు, మీ మాటలు వీరిని చూస్తే వీళ్ళు లోకస్తులరా బాబు, ఆ చర్చిలో ఉన్నారు అంటే వీళ్ళు లోకస్తులరా బాబు అని అనుకోకూడదు. వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రవర్తనలో, మీరు ప్రవర్తించే ప్రవర్తనలో ఎలా ఉండాలి చెప్పండి? ఆత్మీయ జీవితం కనపడాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు కొత్తగా జన్మించాలని మీతో నేను చెప్పినందుకు మీరు
ఆశ్చర్యపడకండి. చూడండి, యోహాను సువార్త 3:5 అక్కడ దేవుడే అన్నారు. చెప్పండి, యోహాను సువార్త చూడండి. యేసు ఇట్లనెను, యేసు ఇట్లనెను, ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను. 5:5 అదే చదవండి. ఒకడు నీతి మూలముగాను, నీతి మూలముగాను ఆత్మ మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే, జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో, దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని, ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రము. అలా కనుక మీరు కొత్తగా జన్మించాలి, తిరిగి మీలో కొత్త స్వభావం కావాలి. మీలో ఉన్న స్వభావం ఆదాము యొక్క స్వభావం. ఆదాము ఏం చేస్తున్నాడు చెప్పండి? అతని స్వభావం దేవుని మీదే తిరుగుబాటు చేశాడు. ఏంటి అని దేవుణ్ణి అడిగాడు. ఏమన్నాడు చెప్పండి? నేను చేశానా? ఆమెనడుగు, అవ్వనడుగు. అవ్వ చెప్పినట్లుగా ఆదాము నడుస్తున్నాడు. అప్పటి వరకు దేవుని మాట అయిన ఆదాము దేవుని సన్నిధిలో అనేక కార్యాలు చూసి దేవుని సన్నిధిలో ప్రభువా నీవే దేవుడు అని అన్న ఆదాము ఇక అవ్వ మాట వినటం ప్రారంభించాడు. అవ్వ మాటని ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? బాధలకి శ్రమలకి మరలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? శాపగ్రస్తమైన స్వభావానికి, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఎదిరికించే స్వభావానికి వెళ్ళిపోయాడు అవ్వ మాటలు విన్న ఆదాము. కనుక ఆదాములో ఏముందో చెప్పండి? తిరుగుబాటు స్వభావం. అలాగని దేవుని సన్నిధిలో అనేకమైన మరి అబద్ధాలు మోసాలు ఉన్నాయి. ఆ స్వభావం వల్ల అది శరీరానుసారమైన స్వభావం. ఆదాము ఎప్పుడైతే ఆత్మ స్వభావాన్ని పాపము చేసి దేవుని ఆజ్ఞ మీరాడో అతనిలోనికి ఏ స్వభావం వచ్చింది చెప్పండి? శరీర స్వభావం. ఇక నేను ఏదైనా చేస్తా, ఇక నేను తలంచుకుంటే ఇదివరకు ఎన్ని చేశానో దానికన్నా కూడా ఎక్కువగా చేస్తా అనే స్వభావం, శరీర స్వభావం. కనుక ఇది తిరుగుబాటు, ఇది దేవునికి అసహ్యం. దేవుని సన్నిధిలో నీవు ఆత్మీయుడివైతే, ఆత్మీయురాలువైతే తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు చెప్పండి? తక్షణమే తిరిగి వచ్చి తండ్రి పరలోకములో నీకు విరోధముగా నా తండ్రి సన్నిధిలో నేను పాపము చేశానని ఒప్పుకున్నాడు. తక్షణమే క్షమించబడ్డాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అది ఆత్మీయ స్వభావాన్ని తెచ్చుకున్నాడు. మొదటగా శరీర స్వభావంతో వెళ్ళాడు. నేను బ్రతకలను. ఈ లోకంలో అనేక మంది బ్రతుకుతున్నారు, నేనేమన్నా తెలివి తక్కువ వాడినా, బలము లేనివాడినా, జ్ఞానం లేనివాడినా మోసం చేయటంలో. నాకన్నీ జ్ఞానం ఉన్నది. సమాజంలో వారు 2 చేస్తే నేను 4 చేస్తానని చెప్పి వెళ్ళాడు. మోసగించబడ్డాడు, సావుకి సిద్ధమయ్యాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక శరీర స్వభావం మరణానికి మార్గం. కనుక ఆత్మ స్వభావం మీలో ఉంటే మీరేం చేస్తారు చెప్పండి? జీవిస్తారు. కనుక ఆదాము స్వభావం మీలో పనికిరాదు. కనుక దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు తిరిగి మరలా ఏమన్నారు చెప్పండి? కొత్తగా జన్మించాలి. దేవునికి స్తోత్రము. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోననేరవు. చూడండి, 1 కొరింథీయులు 6:9 చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని, వారసులు కానేరని మీకు తెలియదా? మీకు తెలియదా? మోసపోకుడి, మోసపోకండి. జారులైనను, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను, వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను, ఆడంగితనము కలవారైనను పురుష సంయోగులైనను, పురుష సంయోగులైనను దొంగలైనను, దొంగలైనను త్రాగుబోతులైనను దూషకులైనను, దూషకులైనను దోచుకొని వారైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వారు ఎన్నడూ దేవుని రాజ్యానికి వారు వారసులు కానేరరు. కానేరరు
మీలో కొందరు మీలో కొందరు అట్టివారయుంటిరి కాని అట్టివారయుంటిరి కాని ప్రభువైన క్రీస్తు యేసు నామమున ప్రభువైన యేసు క్రీస్తు నామమున యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు దేవుని ఆత్మయందు మీరు కడుగబడి మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మీరు ఆ స్వభావములో నుంచి ఏ స్వభావం చెప్పండి? శరీర స్వభావములో నుంచి అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. అన్యాయస్తులు వారికి దేవుని రాజ్యములో ప్రవేశము లేనే లేదు. కనుకనే దేవుడు అంటున్నాడు జారుస్తుల ఏమన్నారు చెప్పండి? జారులైనను విగ్రహ ఆరాధకులైనను వ్యభిచారులైనను అడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను దొంగలైన లోపులైన దేవుని రాజ్యములోనికి ప్రవేశము లేదు. అట్టి వారిని క్రీస్తు రక్తములో కడగాలి. క్రీస్తు రక్తము వారికి ఇవ్వాలి అని క్రీస్తు పరిశుద్ధ రక్తము వారిలో ఇస్తే దేవుడు అంటున్నాడు యేసు క్రీస్తు రక్తములో కడగబడితే నీ స్వభావాలే మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతాయి. కనుక నీవు కడగబడలేదనుకో నీ స్వభావాలు కనపడుతూనే ఉంటాయి. కనుక నిన్ను చూసిన వారు ఏమంటారు చెప్పండి? ఏమి భక్తుడురా, ఏమి భక్తురాలురా అని చెప్పుకుంటారు. కనుక నీవు యేసు రక్తములో సంపూర్తిగా కడగబడి దేవుని ఆత్మచేత నీవు నడిపించబడితేనే కానీ నీ స్వభావము మారుతుంది. లేదా నీవే స్థితిలో ఉన్నావు చెప్పండి? సావవలసిన స్థితిలో ఉన్నావు. నీవు బ్రతికినా సరే, ఈ లోకంలో బ్రహ్మాండంగా ఏసీ రూములో ఉండి కారులో తిరిగినా సరే నీ బ్రతికి ఎక్కడుందని చెప్పండి? మరణానికే పాత్రుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అట్టి వాడికి మరణము తప్ప జీవము లేనే లేదు. కనుకని దేవుడు అంటున్నాడు అలాంటి స్వభావాలలో ఉన్న వారిని మార్చి ఆత్మీయులుగా చేయాలని ఆయన రక్తము యొక్క స్వభావం. అందుకే అంటున్నాడు మీరు ఇప్పుడు నూతనముగా మారాలి. యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించిన ఇదిగో కొత్తవి ఆయను. కనుక ఎప్పుడైతే రక్షించబడ్డామో మనం దేవుని రాజ్యపు వారసులుగా ఉన్నాం, దేవుని నీతిని కలిగి ఉన్నాం. అట్టి వారు ఏం చేస్తారు చెప్పండి? పైనున్న వాటి మీదనే కొలసి పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 3వ వచనములో చూడండి, కొలసీలకు రాసిన పత్రిక చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు క్రీస్తుతో కూడా బ్రతికే వారైతే పైనున్న వాటినే వెదకుడి. మీరు క్రీస్తుతో కూడా బ్రతికే వారైతే పైనున్న వాటినే వెదకుడి వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున దేవుడి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే మీరు పైనున్న వాటినే వెతకండి. కానీ భూసంబంధమైన వాటిని మీరు మనసు మనస్సు పెట్టకండి. ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోకండి. దేవుని ఆత్మలో కడగబడితే దేవుని ఆలోచనలు నీకు ఉంటాయి. దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి? నా కుటుంబాన్ని ఆ చీకటిలో పడవేసి నేను ఒక్కదాన్నే వచ్చా. వారు చీకటిలో ఉండాలి, నేను వెలుగులో ఉండాలి. నేనేం చేయగలను చెప్పండి? వారికి దీవెన పట్టుకెళ్తా, వారికి దీవెన పట్టుకెళ్తానికి నేను వస్తున్నా అనుకుంటున్నాం మనం. ఎవరి రక్షణ వారిదే. దేవుడు అంటున్నాడు ఆయన ఉగ్రత దినాన ఆయన భూమి మీదకి ఉగ్రత పంపించినప్పుడు మీరు మీ బిడ్డలను కాపాడుకోలేరు, మీ భర్తలను కాపాడుకోలేరు. అలాగనే బిడ్డలు తల్లిదండ్రులను కాపాడుకోలేరు, తల్లిదండ్రులను వారు రక్షించలేరు. కానీ దేవుడు అంటున్నాడు ఎవరి ఆత్మకు వారే రక్షణ. దేవునికి స్తోత్రము. అలా అయితే మీరేం చేస్తున్నారు చెప్పండి? బిడ్డలను కుటుంబాన్ని నరకంలో పెట్టి మీరేం చేస్తున్నారు చెప్పండి? నేను ఒక్కడిని వెళితే చాలు, నేను ఒక్క వెళితే చాలు అనుకుంటున్నారు. ఒక్కళ్ళు వెళితే చాలు, ఇక
వెళితే ఏమవుద్ది చెప్పండి? దీవెన ఇంటి మొత్తానికి వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కనుక దేవుని మాటలు, మనస్సు ఎరిగిన మాటలు మీతో చెప్తున్నా. దేవుడు మీతో రేపు మాట్లాడినప్పుడు, దేవుడు మీతో నేను మీరు ఆయన సముఖములో నిలబడినప్పుడు ఈ విషయాలు నీవు తెలియపరిచావా అని నన్ను అడిగినప్పుడు, అయా మాకు చెప్పలేదని మీరన్నా, చెప్పానని నేనన్నా, అక్కడ చెల్లదు. కానీ దేవుని సముఖంలో ఈ మాటలన్నీ రాయబడి కంప్లీట్గా అక్కడ ఎలా ఉంటాయి చెప్పండి, స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి. దేవుని సోత్రము హల్లెలూయా. అప్పుడు మనము లెక్కలు అప్పగించవలసిన వారిగా ఉన్నాము. దేవుని సోత్రము హల్లెలూయా. కనుక అయా అమ్మగారు ప్రార్థన చేయండి అయ్యా అంటున్నారు ఫోన్లోనే మమ్మల్ని. అమ్మగారు ప్రార్థన చేయండి అమ్మా, ఎప్పుడు వస్తున్నామండి, మొన్న వచ్చాను కదా అంటున్నారు. మాకు అసలు కనపడరు కానీ వచ్చానని చెప్తున్నారు. సరే దేవుడికి అప్పగించి ప్రార్థన చేస్తున్నాం, ఇది ఎంత దీవెన కాదు. కనుక దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని మాట విని శరీరానుసారమైన ఆ మాయ ఆలోచనలు, ఆ మోసపు మాటలు, ఆదాము మాట్లాడినట్లుగా ఆదాము దేవుడితో ఏమన్నాడు చెప్పండి, ఎవరికి నేను కాపులా ఉన్నాను, నేనా అని చెప్పి దేవుణ్ణే ఎదిరించాడు. కనుక ఆ అవ్వకు నేనా కాపలా అని చెప్పి ఆదాము ఏం చేశాడు చెప్పండి, అక్కడ ఎదిరించాడు. అలాంటి స్వభావాన్ని మారుస్తానికి, క్రీస్తు రక్తంలో నీకు నూతనమైన ఆలోచనలు ఇవ్వటానికి, నీవు దేవుని కుమారుడు, ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా కుమారుడు అని అనుకునే విధముగా నీ నోటి మాటలు, నీ ప్రవర్తన ఉండాలి. విశ్వాస మందిరములో ఉన్న పరిచర్య చేసేవారిని చూస్తే బయట వాళ్ళు దడుచుకోవటం కాదు, ప్రేమతో వారిని ఇంత భక్తి ఉందా అని మీలో ఉన్న భక్తి వారు తెలుసుకోవాలి. మీ ప్రవర్తన చూసినప్పుడు, మీ ఆలోచన చూసినప్పుడు. కానీ మిమ్మల్ని చూస్తే దేవుణ్ణే మర్చిపోయే పరిస్థితులు కలగజేస్తున్నారంటే మీరు ఆత్మపూర్ణులేనా అని దేవుడు మిమ్మలను అడుగుతున్నాడు. దేవునికి సోదరము హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ 10:10 చూడండి. 1 కొరింథీ 10:10 చూడండి. మీరు సణగకుడి, మీరు సన్నగకండి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత వారు నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికే రాయబడి ఉన్నవి. ఈరోజు యుగాంతమందు మనం ఉన్నాం. ఆనాడు శనిగారు దేవుని కార్యములు చూసిన బిడ్డలు దేవుని చేత ఆత్మలో నడిపించబడ్డారు. ఆత్మలో వారు ఏం చేశారు చెప్పండి? ఒక ఆత్మ యందే కడగబడ్డారు. ఆత్మ సంబంధమైన బండలోనిది నీరు తాగారు, ఆహారము తిన్నారు. కానీ దేవునికి మాత్రం లోబడల. ఎవరికి లోబడ్డారు చెప్పండి? వారు శరీరానుసారంగా ప్రవర్తించారు, శరీర స్వభావాల కొరకే ప్రాధాన్యత ఇచ్చారు. మేము ఐగుప్తులో చేపలు తిన్నాం, ఐగుప్తులో కుండలు వండుకుని వంకాయ కూర తిన్నాం. ఐగుప్తు దేశంలో మమ్మల్ని కొడితే కొట్టారు, కానీ బాగా పెట్టారని వారి విషయాలే జ్ఞాపకం తెచ్చుకున్నారు. దేవుని స్తోత్రము హల్లెలూయా. వారు కొట్టిన దెబ్బలకి దేవుడికి మొరపెట్టారు అప్పుడు వాళ్ళు. అయా ఈ దెబ్బలు భరించలేకపోతున్నామయ్యా, మమ్మల్ని కాపాడమని దేవుడు మోషేను పంపి, మోషే అంటాడు చూడండి, నిర్గమాకాండము 4:10 చూస్తే నిర్గమాకాండము. అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపు అయినను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి
ఆయనను ఆయనను నేను మాట నేర్పరిని కాను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని నేను నాలిక మందము కలవాడనని యెహోవాతో చెప్పగా యెహోవాకు చెప్పగా యెహోవా యెహోవా మానవులకు నోరిచ్చినవాడు ఎవడు మానవులకు నోరిచ్చినవాడు ఎవడు మూగవానినే కాని మూగవానిగా గాని చెవిటివానినే కాని చెవిటివానిగా గాని దృష్టిగలవానినే కాని దృష్టి కలిగినవానిగా గాని రుటివానినే కాని గుడ్డివానిగా గాని పుట్టించినవాడెవడు పుట్టించినవాడు ఎవడు యెహోవానైనా నా స్వాస్యము నా ప్రజలయ వారు మొరపెట్టారయ నిర్గమకాండ 3:7 చూడండి నిర్గమకాండ మరియు యెహోవా ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను బాధను నిశ్చయముగా చూచితిని నేను నిశ్చయముగా చూశాను పనులలో తమ్మును పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొరను విని వారు పెట్టిన మొర నేను విని ఇక్కడికి వచ్చి ఉన్నా నా ప్రజలు నా స్వాస్యమైన బిడ్డలు వారు నాకు మొరపెట్టారు మోషే నేను నిన్ను పిలుస్తున్నానయ్యా నీవు నా కొరకు వెళ్ళి ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న నీ రక్త సంబంధికులు నీ సహోదరులు సహోదరి మనులను తీసుకురావయ్యా అంటే మోషే అంటున్నాడు మోషే దేవుని చెప్తున్నాడు అయ్యా నీవు నన్ను ఆ రాజు యొక్క అధికారములో పెరిగానని రాజుగారి యొక్క తరిపీదు నాకు ఉన్నదని సింహాసనం ఎక్కే ఒక బలము కలిగిన వాడినని నీవు అనుకుంటున్నావేమో అసలు విషయం మీకు తెలియదు ప్రభా నా నాలిక మందము నేను మాట్లాడేవాడిని కాదు అది మీకు తెలుసో లేదో అని మోషే దేవునితో మాట్లాడుతున్నాడు నేను వారితో మాట్లాడి నీ విషయాలు చెప్పటానికి నా నాలిక మందమయ్యా నేను వారితో మాట్లాడతానో నీవు పలికిన పలుకులు మాట్లాడతానో లేదో కూడా తెలియదు కనుక అది మీకు తెలియటం లేదు అని చెప్పి మోషే దేవునితో మాట్లాడుతున్నాడు మోషే దేవుని దేవుడేమన్నారు చెప్పండి మోషే నిన్ను ఐగుప్తుకు పంపించింది ఎవరు నిన్ను కాపాడింది ఎవరు ఆ ఐగుప్తులో భయంకరమైన ఆ మరణ వేదనలో నుంచి కాపాడి రక్షించింది ఎవరు నేను కదా నిన్ను రక్షించి ఐగుప్తు రాజ్యములో నీకు సర్వాధికారము కలిగిన తర్వీదిచ్చి ఒక రాజు యొక్క అధికారాన్ని నీకు ఇచ్చిన తర్వాత నేను నిన్ను తీసుకుని మరలా అరణ్యానికి తీసుకుని వచ్చి నేను నీతో ఇప్పుడు మాట్లాడితే నేను నత్తుండంటవేంటయ్యా నువ్వు వెళ్ళిపో అని అక్కడ ఏమన్నాడు చెప్పండి మనుషులకు మాట ఇచ్చిన వాడిని నేను కాదా అలాగే కుంటివాడిగా సృష్టించిన వాడిని నేను కాదా కనుక నీవు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీ వెళ్ళు పో నీ చేతిలో ఏమున్నది అంటే కర్రయ్యా అంట ఆ కర్రతో సాలు నా బిడ్డలను తీసుకుని రావటానికి దేవునికి స్తోత్రము అలా నీ చేతిలో ఉన్న కర్ర సాలు నా మహిమను చూపించి బానిసలుగా ఉన్న నా బిడ్డలను విడిపించడానికి నీ చేతిలో ఉన్న ఆ కర్రే వారికి ఆయుధముగా ఉంటుంది అని దేవుడు చెప్పిన మాటను బట్టి మోషే తక్షణమే దేవునికి లోబడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా మోషే ఎప్పుడైతే లోబడ్డాడు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో నుంచి దేవుడు విడిపించి వారిని తీసుకుని వచ్చి వారికి ఏ దేశంలోని నడిపిస్తున్నాడు చెప్పండి పాలు తేనెలు ప్రవచించే దేశంలోనికి నడిపిస్తే వారు ఏమి కోరుకుంటున్నారు చెప్పండి ఐగుప్తులో ఉన్న బీరకాయలు ఐగుప్తులో వంకాయలు ఐగుప్తులో ఉన్న మాంసం దేవుని సోదరము హల్లెలూయ వారు దెబ్బలు మర్చిపోయారు వారిని పెట్టిన హింస మర్చిపోయారు దేవుడు వారిని తోడుకొని వస్తున్న ప్రేమను మర్చిపోయారు వారు అంటున్నారు అయ్యా మాకు ఐగుప్తు నీడే బాగుంది కానీ ఈరోజు నీ నీడ బాగోలేదయ్యా దేవుని స్తోత్రము అలా కనుక వారు వెనక్కి తిరుగుతున్నారు
కనుకనే వారు అంటున్నాడు, ఆ నాటి తరము వారు ఏమయ్యారు చెప్పండి, గొనుగుడు సొనుగుడు వల్ల మీరు చదివి ఉన్నారు కదా, ఇప్పుడు మీరు సనగకండి. మీరు సనగకుడి వారు మీరు సనగకుడి మీరు సనగకండి వారిలో కొందరు సనిగి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించురి. సంహారకుణ్ణి పంపించాను. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, కొంతకాలం వాళ్ళు బ్రతికించాలని పాలు తేనెలు ప్రవశించి దేశంలో ఉండాలని, వారు ఇళ్ళు కట్టుకొని శుభ్రంగా అక్కడ జీవించాలని, పిల్లల్ని కనాలని, దేవుని పట్టణముగా ఉండాలని దేవుడు ఆశిస్తే వారు ఏం చేస్తున్నారు చెప్పండి, సనగటం ప్రారంభించారు. అరణ్యంలో మాకు అవస్థతలు ఈ వస్తతలు ఏదో మన్నా పెడుతున్నావు, కావాలంటే మంచిళ్ళు కొండ ఆ బండలో నుంచి నీళ్లు తాగుతున్నాం, కానీ మేము పడుకునేది అంత ఎడారిలో పడుకుంటున్నాం, ఏ క్షణం ఏం జరుగుతుందో మాకు తెలియదు, భయముగా ఉన్నది అని చెప్పి దేవుడి మీద సనగటం ప్రారంభించారు. దేవుని సోదరము అలా దేవుడు అంటున్నాడు, వారు సనిగి ఏమయ్యారు చెప్పండి, సంహారకుని చేత నశించారు. శరీరానుసారంగా ప్రవర్తించారు, శరీరానుసారంగా ప్రవర్తించిన వారు మరణించారు. కనుకనే దేవుడు అక్కడ 11వ వచనములో ఈ సంగతులను మీ ఎదుట నేను దృష్టాంతములుగా ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.